गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम टू केवीआर नॉलेज हब। करंट अफेयर्स मरियु जनरल नॉलेज जनवरी नालुगु रेंडु वेल इरवय नाटी करंट अफेयर्स मोदटी अंशम वच्चेटप्पटिकी जनवरी नालुगव तेदीन अंधुल लिपि सृष्टिकर्त लूई ब्रेली जयंती जरुपुकुंटामु। व्यक्ति पेरु लूई ब्रेली, जननं 1809 जनवरी नालुगु, मरणं 1852 జనవరి 6, దేశం ఫ్రాన్స్। గణత వచ్చేటప్పటికి 1821లో అంధుల లిపిని కనుగొన్నాడు। 1821లో చార్లెస్ బార్బియర్ అనే సైన్యాధికారి తమ సైనికులు చీకటిలో కూడా తాను పంపినటువంటి సమాచారాన్ని గుర్తుంచుకునేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేశాడు। సో ఈ 12 చుక్కలను 6 చుక్కలకు తగ్గించి అవసరమైనటువంటి రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను, అంకెలను సంకేత చిహ్నాలుగా రూపొందించాడు। సో ఫారిస్లో 1784లోనే వాలంటైన్ హ్యూ ప్రారంభించినటువంటి అందుల పాఠశాలకు బ్రెయిలి చదువుకోవడానికి వెళ్ళి 17 సంవత్సరాల వయసులోనే అదే కాలేజీలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు। చూడండి ఎంత గొప్ప వ్యక్తో। అదే విధంగా మెథడ్ ఆఫ్ రైటింగ్ మ్యూజిక్ అండ్ ఫ్లై సాంగ్స్ బై మీన్స్ ఆఫ్ డాట్స్ ఫర్ యాస్ బి ద బ్లైండ్ అండ్ అరేంజ్ ఫర్ దెమ్ అనేటువంటి పుస్తకాలను తను రాయటం జరిగింది। అదేవిధంగా మొదటిసారిగా ఇంగ్లీష్ భాషలోకి బ్రెయిలీ లిపిని 1932లో ప్రవేశపెట్టారు। భారతదేశంలో కూడా 2 రూపాయల నాణ్యం మీద ఇక బ్రెయిలీ బొమ్మ ఉంటుంది। అదేవిధంగా రెండవ అంశం వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్, ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లకు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోద ముద్ర వేసింది। సో ఈ మూడు కూడా సురక్షితమైనవని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అదర్ పునావాలా స్పష్టం చేశారు। అదేవిధంగా ఐసీఎంఆర్ బలరాం భార్గవ కూడా ఈ మూడు కూడా చాలా సురక్షితమైనవని స్పష్టం చేయడం జరిగింది। సో ఐసీఎంఆర్ వచ్చేప్పటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్థాపన 1911, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ వచ్చేప్పటికి బలరాం భార్గవ్ ఉన్నారు। తర్వాత మూడో అంశం వచ్చేటప్పటికి సౌదీ మహిళల హక్కుల గణం అంటే ఏంటి, సౌదీ అరేబియాలో మహిళలకు హక్కులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, వాళ్ళకి నిర్బంధించినట్టుగా ఉంటాయి, సో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారన్నమాట। మహిళల హక్కులు మానవ హక్కులే అని పురుషాధిపత్య వ్యవస్థ గల సౌదీ ప్రభుత్వంపై పోరాడుతూ ఉన్నారు। స్థానికంగా అత్యాధునిక ఫెమినిస్ట్గా పేరు తెచ్చినటువంటి లోజైన్ ఆల్ హతలాల్ ఆమె ప్రజలను రెచ్చగొడుతుందనే నిపంతో జైల్లో నిర్బంధించారని అంటే ఏంటి, ఆమె నిర్బంధించడము అన్యాయమని అంతర్జాతీయ సమాజం నిరసిస్తుంది। సో లోజైన్ పోరాట ఫలితంగా అక్కడ మహిళలు విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు, వాహనాలు నడుపుతున్నారు। 2018 ఆగస్టు ముందు వరకు వాళ్ళకి అసలు బయట రాకూడదు, వాహనాలు నడపకూడదు, తర్వాత బయటకు ఎక్కడ కూడా వాళ్ళు ప్రయాణించకూడదు, సో ప్రయాణిస్తే శిక్ష। సో ఆ విధంగా ఉన్నటువంటి సమాజంలో స్త్రీలకు హక్కులు లేవని వాదిస్తూ పోరాడుతూ ఉన్నటువంటి లోజైన్ను వీళ్ళు జైల్లో నిర్బంధంగా శిక్ష విధించారు। సో లోజైన్కు తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద 5 సంవత్సరాల 8 నెలల జైలు శిక్షని విధించింది సౌదీ అరేబియా ప్రభుత్వం। చూడండి మరి మొట్టమొదటిసారిగా సౌదీ మహిళల ఎన్నికల్లో ఓటు వేసే హక్కును ఏ సంవత్సరం లభించిందంటే 2015, చూడండి మొన్న రీసెంట్గా లభించింది వాళ్ళకి మొట్టమొదటిసారిగా సౌదీ మహిళల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎప్పుడు లభించిందంటే 2015। నాలుగో అంశం వచ్చేటప్పటికి నెల్లూరు జిల్లా వాసికి జాతీయ నైటింగేల్ పురస్కారం, సో డాక్టర్ పద్మజకు జాతీయ నైటింగేల్ పురస్కారం లభించింది। ఈమె వచ్చేటప్పటికి నెల్లూరు జిల్లా తడ మండలం చిన్నమాంబట్టు గ్రామానికి చెందిన ఆమె, వృత్తి వచ్చేప్పటికి తిరుపతి స్విమ్స్ నర్సింగ్ కళాశాలలో ఆచార్యులుగా మరియు వైస్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు। నర్సింగ్ విద్యా రంగంలో ఆమె అందించినటువంటి విశిష్ట సేవలకు గుర్తింపుగాను ఈ అవార్డు రావడం జరిగింది, జాతీయ నైటింగేల్ పురస్కారం। సో లేడీ విత్ ద ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్ తెలుసు కదా, May 12వ తేదీన ఆమె యొక్క జయంతిని మనం జరుపుకుంటూ ఉంటాము। సో ఆమె పేరు మీదుగా నైటింగేల్ పురస్కారాలు ఇస్తూ ఉంటారు।
అదే విధంగా థాయిలాండ్ ఓపెన్ నుంచి బయలుదేరినటువంటి జపాన్, ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమోటో జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో అతను ఈ ఓపెన్ నుంచి వైదొలిగారు. అదేవిధంగా నేషనల్ పోలీస్ K9 జర్నల్ ప్రారంభ సంచిక ఏ సర్వీస్కి సంబంధించిన అన్నాడు. జాగిలాలు డాగ్ స్క్వాడ్స్ అంటేంటి, నేషనల్ పోలీస్ K9 అనేది డాగ్ స్క్వాడ్స్ని ఒక జర్నల్ ప్రారంభించింది. అది ఏ సంచిక అంటే డాగ్ స్క్వాడ్స్ జాగిలాలు. అదేవిధంగా ఏ దేశ తుఫాన్ బాధితులకు భారతదేశం అండగా నిలిచిందంటే ఫిజీ, ఫిజీ దేశం యొక్క రాజధాని షువా. 51వ ఇఫీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జనవరి 16 నుంచి 24 వరకు ఎక్కడ ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయంటే గోవా రాష్ట్రంలో జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ అంశాలను చాలా గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం మనం, జనవరి 4వ తేదీని జరుపుకుంటాము. అదేవిధంగా సో ఇది ఇన్ఫర్మేషన్ మీ అందరూ తెలుసు. తర్వాత ICMR వచ్చేప్పటికి, డీజీ వచ్చేప్పటికి, డైరెక్టర్ జనరల్ వచ్చేప్పటికి బలరాం భార్గవని గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియాలో మహిళా హక్కుల కోసం పోరాడి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి మహిళ ఎవరంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మహిళ పేరు వచ్చేటప్పటికి లోజైన్ అల్ హతలాల్, చాలా చాలా ఇంపార్టెంట్. లోజైన్ హాల్ హతలాల్ అనే ఆమె మహిళల కోసం సౌదీ అరేబియాలో పోరాడుతుంది. సో ఆమె ఈ విధంగా మహిళల పట్ల అవేర్నెస్ తీసుకొస్తుంది కాబట్టి, సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈమెని అణిచివేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆమెని జైల్లో నిర్బంధించింది. 5 సంవత్సరాల 8 నెలలు శిక్ష విధించిందన్నమాట. అదేవిధంగా నెల్లూరు జిల్లా వాసికి జాతీయ నైటింగేల్ పురస్కారం వచ్చింది, డాక్టర్ పద్మజ గారికి. అదేవిధంగా థాయిలాండ్ ఓపెన్ నుంచి బయలుదేరినటువంటి ప్రపంచ నంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎవరంటే కెంటో మొమోటో. అదేవిధంగా నేషనల్ పోలీస్ K9 జర్నలిజం ప్రారంభం ఏ సర్వీస్కు సంబంధించిందంటే జాగిలాలు డాగ్ స్క్వాడ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మీకు ప్రతిరోజు కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.